కస్టమరు 165 ఏం చేసిందంటే 115 ఇచ్చి 1 రూపాయి చాక్లెట్ ఇచ్చి తినుకుంటూ పోన్నాడు. కాకా టైం వచ్చి 6:40 అవుతుంది. ఈరోజు మాత్రం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి లేట్ లేచిన. లేట్ అంటే ఒకటి 6 o'clock లేచిన అనుకో, బట్ ఫ్రెష్ అప్ అయ్యి అంత చేసేటర్లకి ఈ టైం అయింది. ఇక ఆన్ చేసినారు యాప్ ఊబర్. హలో, నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ సైంటి 1701. సో గాయ్స్, ప్రజెంట్ టైం వచ్చి 6:41 అవుతుంది. ర్యాపిడో ఊబర్ ఎండ్ అయితే ఆన్ చేసిన, అండ్ ఈరోజు మాత్రం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. కొంచెం నేను నైట్ వర్క్ ఉండే, సో ఫ్రెండ్ గారి మొబైల్ షాప్ మొత్తం క్లీన్ చేసేలోపు నైట్ 12 అవుతుంది అయింది. సో ఇక నైట్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయి పడుకొని మళ్ళీ ఇప్పుడు లేచేటలేకే ఇంత టైం అయింది. మొత్తం లాంగ్ లాంగ్ పడుతున్నాయి. సరే, మన ఛానల్ కొత్త క్వశ్చన్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, మన వీడియో నచ్చితే 10 మంది రైడర్లకి అయితే షేర్ చేయండి. రైట్, మళ్ళీ రైడ్ అవ్వడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. సో గాయస్, మనకు ర్యాపిడో నుంచి రైడ్ అయితే వచ్చింది 9 కిలోమీటర్లు, పికప్ వచ్చి 1.7. ఇప్పుడు కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఆల్విన్ చౌరస్తా నియర్ బై అయితే కస్టమర్ ఉన్నాడు. ఓటీపీ చెప్పనా? 3-5. హండ్రెడ్ అన్నా, క్యాషా? థ్యాంక్ యూ. కాక ర్యాపిడో నుంచి సెకండ్ రైడ్ అయితే వచ్చింది. పికప్ వచ్చి 800 మీటర్స్ అండ్ డ్రాప్ వచ్చి 4.8 కిలోమీటర్స్ ఉంది. ఇక అంటే ఎందుకు షార్ట్ రైడ్ పికప్ చేసుకున్నా అంటే ఇక్కడ సైడ్ రైడ్లు పడతలేవు, సో అందుకోసమే షార్ట్ రైడ్ అయితే పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. చలో పోయి కష్టపడి పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాం. 0-5-6-3 బయట 56. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. 76. అంత వచ్చింది ఏందా అన్న? 9 కిలోమీటర్స్ కదా. 76లో 14 రూపీస్ తీసుకుని వాడు 50 వచ్చిందన్న. ఓకే, థ్యాంక్స్ అన్న. అన్నా థ్యాంక్ యూ. ఓకే ఓకేనా, 11 కిలోమీటర్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, 2.3 కిలోమీటర్స్ పికప్. సో వెళ్ళిపోదాం స్పీడ్గా కస్టమర్ దగ్గరికి, పికప్ చేసుకుందాం. 70 రూపీస్ చేంజ్. 200. ఎంత వస్తాను నీకు అసలు? 300 అంటే 3. సో కస్టమర్ ఏమి వస్తలే, పార్సల్ అయితే తీసుకున్నా. చలో వెళ్ళిపోదాం. అన్న ఇచ్చేసిన అన్న? ఓకే ఓకే అన్న. ర్యాపిడ్ మేడం. ఓటీపీ 226. మెల్లెమ్మెల్లె. థ్యాంక్ యూ మేడం. 116. థ్యాంక్ యూ మేడం. 61. కాక ప్రజెంట్ టైం వచ్చి 11 అవుతుంది. సో మనకి అమౌంట్ వచ్చి 719 అవుతుంది. సో ఇక రైడ్ పోవడంగానే పికప్ చేసుకుందాం. 6 కిలోమీటర్స్ అంటే మొత్తం లాంగ్ రైడే పికప్ చేసుకుంటా. ఇప్పటికే షార్ట్ రైడ్ పికప్ చేసుకున్నాం, లాంగ్ రైడ్ వేసే పికప్ చేసుకుందాం. అండ్ ఇంకోటి వచ్చిందంటే రేపు వినాయక చవితి కాబట్టి నేను మట్టితోండి వినాయకుని చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి మర్చిపోకుండా, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా, బట్ నాకు నియర్ బై నా నల్ల మట్టి ఉంటుంది కదా, దొరుకుతలేదు. ఆడ నియర్ బై మన దాన్ని ఏమంటారు, నర్సరీ ఉంటుంది కదా, చెట్లు ప్లాంట్ ఉంటుంది చూసాం, వాళ్ళ దగ్గర తీసుకుంటా అని చెప్పిన.
సో మంచిగా చేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా, 10 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది, పికప్ వచ్చి 2 కిలోమీటర్, డ్రాప్ వచ్చి 10 కిలోమీటర్స్. కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం, చాలా వెళ్ళిపోదాం స్పీడ్గా. యాక్చువల్లీ కస్టమర్లకి తెలీదు ఏంటంటే ర్యాపిడోలో రెండు ఉంటాయి. ఎట్లా అంటే మనకి పార్సల్ పికప్ వస్తుంది అండ్ కస్టమర్ పికప్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారు అంటే కస్టమర్ పికప్లో పార్సల్ ఇస్తారు. ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఏం కాదులే కానీ సరే వెళ్ళిపోదాం నాడు. థ్యాంక్స్. సిక్స్టీ 69. థ్యాంక్ యూ మ్యామ్. కాకా మనకి ర్యాపిడ్ నుంచి ఒక పార్సల్ వచ్చింది, కంప్యూటర్ అయితే పికప్ చేసుకున్నా, బ్యాగ్ వేసుకునేంట. సో 13 కిలోమీటర్స్ 35 మినిట్స్ వచ్చింది మనకు, 163 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. మరి వాడు కమిషన్ ఎంత తీసుకుంటాడో తెలియదు. చలో పోయి కస్టమర్కి కంప్యూటర్ ఇచ్చేద్దాం. థ్యాంక్స్ అన్న. ఓటీ చెప్పరా, ఓటీపీ 65. ఒక్క నిమిషం చెప్పండి. కొచ్చి 148. భయపడ్డారా బండి స్పీడ్ వచ్చిందని? ఎక్కడ సికింద్రాబాద్ నుంచి ఎక్కడ వెళ్ళాలి? గండిపేట. ఆహా, లోకల్ కాదా? ఎక్కడ ప్రాపర్? అవునా, నేను అక్కడనే ఉంటాం. ఆడ పల్లవి రెస్టారెంట్ ఉంది కదా, ఆడ డి మొబైల్ సైడే ఉందా, మెయిన్ రోడ్కే షాప్ ఉంటుంది. మా బొమ్మరిది అంద 148. థ్యాంక్ యూ. ఇంకా ప్రజెంట్ టైం వచ్చి 2 అవుతుంది మనకి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైడ్ అయితే వచ్చింది, 13 కిలోమీటర్స్ జూబ్లీ హిల్స్ అంట. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, వెళ్ళిపోదాం. అరే ఆగన్న, గదస్ కూడా వస్తా. ఓ సార్ సార్ రైట్. చలో మరి కస్టమర్ ఉన్న జాగ్రత్తలు ఉన్నాడా లేకపోతే ఏటన్నా పోయినా తెలియదు. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, బుక్ చేసుకున్న ప్లేస్లో ఉంటే దన్నున పికప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఏడా ఉన్నావు సారు, ఏడా ఉన్నావు సారు, చెయ్యుతున్నావు కాక ఫుల్ టిచ్ అయిపోయినావే కొంపదేశి. ఏడా 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 కాల్ చేద్దాం మాకు. ఓహో, మనకి పోలీస్ అన్న బుక్ చేసుకున్నాడు. అన్న 1904. కూర్చోన్న. వన్ 138 అన్న. క్యాష్ అన్న? థ్యాంక్స్ అన్న. 72 అన్న. 72. థ్యాంక్ యూ. 116. ₹10. రైట్, ఓకే ఓకే. కస్టమరు 165 ఏం చేసిందంటే 115 ఇచ్చి 1 రూపాయి చాక్లెట్ ఇచ్చి తినుకుంటూ పోన్నాడు. ఏం చేయాలర్థం అయితే ఇట్లుండే కస్టమర్లు అది. నైన్ 3. కూర్చో కూర్చో. తప్పు చెప్పారు కదా, మీ మీద కంప్లైంట్ ఇస్తా. యాక్సిడెంట్ మరి దూరంగా అయిపోయింది. ఏం కాలేదు ఎవరికి, ఎవరికి ఏం కాలేదు, సేఫ్ అందా. ఇప్పుడేంది అరే, దాన్ని గుద్దుకుంది, రాయికి గుద్దుకుంది. సేఫ్, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి.
ఎవరికి ఏం కావాలా అట్లా. బైక్ ఎంత స్పీడ్ అది గుద్దుకుంది బచాయిన్ చేతులు అవ్వడం వల్ల. కింది కాక ఈ వాన టైంగా టైంలో వాన పడుతుంది. నియర్ బై ఇంటి దగ్గరలోనూ వాన పడుతుంది. ఇప్పుడు చింపు చింపు స్టార్ట్ అయింది. మన టైమింగ్ వచ్చి 6:40 స్టార్ట్ అయిపోయినా, ఎండింగ్ 4:00 అయిపోయింది. ఇంటికి వచ్చేలోపు ఫుల్ వర్షం పడ్డది, తడిచిపోయినా. ఇక టోటల్ ఈరోజు ఎర్నింగ్ వచ్చి ర్యాపిడోలో 1680 ఈరోజు అయితే ఎర్నింగ్స్ అయితే చేసినాం. అండ్ ఊబర్లో అయితే 0 ఎర్నింగ్ ఈరోజు. ఈరోజు కిలోమీటర్ వచ్చి అరౌండ్ 200+ అయితే తిరిగినాం. ఆల్మోస్ట్ మన ర్యాపిడోలో 156 అయితే తిరిగినాం. మిగతా 40 కిలోమీటర్స్ అయితే నార్మల్గా ఇక రైడ్లు పడతలేవు అని చెప్పి అక్కడిక్కడ తిరిగేసిన. సో మనం మార్నింగ్ 6:40 స్టార్ట్ అయిపోయినాం, ఎండింగ్ వచ్చి 4 కదా. అరౌండ్ 10 అవర్స్లో 1680 అంటే ఆల్మోస్ట్ 1700 అయితే ఎర్నింగ్ చేసినాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వీడియో. నచ్చ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సెండింగ్ ఆఫీషియల్ సాండీ 1701. బై బై.